नमस्ते वेलकम टू ए न्यूज बुलेटिन मुझे हेडलाइंस प्रपंच आदिवासी दिनोत्सव रोजु राष्ट्र मुख्यमंत्री आदिवासी समाधान चेपाल गिरीजन संघ जिला प्रधान कार्यदर्शी बोम्मा पृथ्वी दिमार करीमनगर जिला अधिकार पार्टी जेंडा रंगनु तहेर कोंडापु ग्राम पंचायती की वेड़ाने खंडिस्तू निरसन हुजूराबाद पट्टण गेल्लू श्रीनिवास यादव को एमएलए टिकट खरार चेयडंतो संबराल चेसुकुन्न कार्यकर्ता पामिडी पोलीस स्टेशन परिधिलो लक्ष्मी हॉस्पिटल नंदु उचित गुंडे वैद्य शिबिरान्नि निर्वहिंचारु ई शिबिरानिकि पामिडी मंडलंलोनि 150 मंदि सद्विनियोगिंचुकुन्नारु ई शिबिरंलो सवेरा हॉस्पिटल डाक्टर राजेश गौड् डाक्टर रामांजनेयुलु वैद्य परीक्षलु निर्वहिंचारु ई संदर्भंगा डाक्टर तिरुपति नायडु मात्लाडुतू पामिडी मंडलं नुंचि वच्चिन पेशेंट्लकु जीआरबी एसबी बीपी ईसीजी 2डी एको ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది లక్ష్మీదేవి సుమలత అరుణ తదితరులు పాల్గొన్నారు షుగర్ బీపీ అంత బాగుందప్ప ఏమైనా మాత్రలు వాడుతున్నావా వాడుతున్నా ఏదానికి प्रपंच आदिवासी दिनोत्सव रोजु राष्ट्र मुख्यमंत्री आदिवासी समाधान चेपाली गिरीजन संघं जिला प्रधान कार्यदर्शी कोम्मा पृथ्वीराजु प्रश्न उद्देश्य आयन मालात प्रति प्रपंच आदिवासी दिनोत्सव रोजु अधिकार प्रजा प्रतिनिधु आदिवासी अंदर ये उपन्यासालतो सरिपेडुतुन्नारनी विषय में तेलुगुदेश वैएसआर कांग्रेस पार्टी की पेद तेड़ एमी लेदनी विमर्शिंचारु సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలి డిఎస్సి వెంటనే స్పెషల్ డిఎస్సి ప్రకటన చేయాలి స్పెషల్ డిఎస్సి వెంటనే గిరిజన సంఘం ఆధ్వర్యంలో గోచీల ప్రదర్శన చేయటం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా అధికార పార్టీ జెండా రాగరు తహేర్ కొండాపూర్ గ్రామ పంచాయతీకి వేడాన్ని ఖండిస్తూ కొండాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ముందు నిరసన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు పంచాయతీ భవనాలకు వైకుంఠ ధామాలకు ప్రకృతి వనాలకు కరెంట్ స్తంభాలతో సహా దేన్ని వదడడం లేదు గతంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు పార్టీల జెండా రంగును వేయకూడదు కానీ వాటిని తొంగలో తొక్కి రంగులు చేస్తున్నారు కావాలంటే మీ ప్రగతి భవన్ కు మీ పార్టీ కార్యాలయాలకు మీ ఇళ్లకు మీ సొంత భవనాలకు మీ కార్లకు వేసుకోండి కానీ ప్రజలకు రాజకీయాలకు సంబంధం లేని ప్రజా ప్రభుత్వ ఆస్తులపై గులాబీ రంగులు ఎలా వేస్తారని నిలదీశారు అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు హుజూరాబాద్ పట్టణంలో గెల్లూ శ్రీనివాస్ యాదవ్ కు హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయడంతో గొల్లకురుముల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు
కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవనంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటివని విమర్శించారు. హత్యలు అత్యాచారాలు లైంగిక వేధింపుల కేసులు అలాగే క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కేసులు పెట్టిన వారిపై ఒత్తిడి తెచ్చి కేసులకు వాపస్ తీసుకోమంటే తీసుకొచ్చవద్దని సుప్రీంకోర్టు చెప్పడం సిపిఐ స్వాగతిస్తుందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని కేసుల విచారణ త్వరితగిన పరిష్కరించాలన్నారు. అనేక రకాల కేసులకు సంబంధించి దాదాపుగా 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉండడం న్యాయ వ్యవస్థకు సవాలేనని వీటి పరిష్కారానికి అన్ని హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలు పెట్టి కేసులను సత్వర పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కొమురుమ్మి ఆసిఫాబాద్ జిల్లా కోనేరు కోనప నిత్యాన్నదాన సత్రం ప్రారంభోత్సవం చేశారు. సాహితీవేత్త అవార్డు గ్రహీత సాముల సదాశివ మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. కాగజ్ నగర్ పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఒక పూట భోజనం పెట్టాలనే సంకల్పంతో కాగజ్ నగర్ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఎమ్మెల్యే కోనప్ప నిర్మించిన నూతన నిత్యాన్నదాన సత్రాన్ని ఈరోజు ప్రభుత్వ అరకపూడి గాంధీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో ఉత్తీర్ణత శాతం సరిగా రాకపోవడంతో విద్యార్థులు ఇంటికి పోయి తిని రావాలంటే ఇబ్బందులు పడి చదువుకోలేక ఉత్తీర్ణత శాతం తగ్గుతుందని తెలుసుకుని అన్ని కాలేజీలకు సొంతంగా మధ్యాహ్న భోజనం పెట్టుట అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసుపై జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ శ్రీనివాస్ భార్య హైందవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. మెదక్ పట్టణానికి చెందిన శివ పవన్ నిఖిల్ ను హత్య చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. కత్తితో గొంతు దగ్గర పొడిచి చంపారు. డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక యశ్వంతరావుపేట శివారులో డీజిల్ పోసి కారులో డిక్కీలో ఉంచి డీజిల్ పోసి చంపారని అన్నారు. రోడ్ సైడ్ న మనకి ఒక హోండా సిటీ కార్ విత్ డిసీజ్డ్ బాడీ సెట్ ఆన్ ఫైర్ దొరికింది. అంటే బాడీ మొత్తం కూడా కాలిపోయి ఓన్లీ స్కల్ మాత్రం కొంచెం కొంచెం కనిపిస్తూ మనకి దొరకడం జరిగింది. ఆఫ్టర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది ఏంటంటే లాస్ట్ నైట్ బర్న్ చేయడం జరిగింది ఈ వెహికల్ని.
అయితే ఆ బాడీని వి హావ్ ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టీత్ బాడీని కటిక శ్రీనివాస్ అని చెప్పి 45 ఇయర్స్ ఓల్డ్ వ్యక్తిగా గుర్తించడం జరిగింది ఆయన తో నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని చెప్పి కటిక శ్రీనివాస్ తన కార్లో బయలుదేరారు విశాఖపట్నం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఘనంగా జరిగింది ఆ దృశ్యాలు ఇప్పుడు చూద్దాం ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఏర్పడి గత 50 సంవత్సరాలకు పైగా గడుస్తుంది. వారికి ప్రభుత్వం చేపపిల్లల సొసైటీ గత 3 సంవత్సరాల నుండి అమలు చేసింది. అప్పటి నుండి చేపపిల్లలను ఉచితంగా అందజేస్తుందని ముదిరాజ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. గత సర్పంచ్ కూడా 3 ఎకరాల భూమి ఇస్తామంటే ఇంతకుముందు పనిచేసే సర్పంచ్ ఆర్డీఓకి లెటర్ రాసి ఆ స్థలాన్ని రానివ్వకుండా క్యాన్సిల్ చేయించాడని బాధితులు వాపోతున్నారు. కుంట కోసము మాది అంటూ కొద్దిగా గొడవలు అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక వారం క్రితం మాకు దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు మీద విచారణ జరపగా ఆ రికార్డును పరిశీలించగా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎస్సీలో నా పేరు తలారి రాజు, మాది గ్రామం ముప్పారం అల్లాదూర్ మండల్. మేము ఈరోజు వచ్చినది కారణం ఏమిటంటే మా ముత్తరాజ్ సంఘం నుంచి చేపపిల్లల సొసైటీని ఏర్పాటు చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు 13 మంది దళితులకు నల్లగుంట భూమిలో చెరువు కుంటలో పట్ట ఉంది. వాళ్ళ పట్ట భూమిలో చేపపిల్లలను ఇడవద్దని వాళ్ళు మాపై కేసు పెట్టడం జరిగింది. పట్టదారులు కూడా ఎవరేమంటలేరు. ఊరు గ్రామ పెద్దలు వాళ్ళను రెచ్చగొట్టి మాపై ఉసుగొలిపి కొట్లాడడానికి దారి తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈర్ల కొమురియ స్థానిక ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు అలీబాబా అరడజన్ దొంగలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంద్రవెల్లి సభను చూసి ఇప్పటికే వారి గుండెల్లో రైళ్లు పడగెరుతున్నాయన్నారు. అందుకే టీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మీలాగా బీర్లు బిర్యానీ పంచితే రాలేదని ఇంద్రవెల్లి సభకు టీఆర్ఎస్ పార్టీ మీద విసిగి వచ్చారని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇంద్రవెల్లి సభ ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. లక్షకు పైగా తరలి వచ్చి మీటింగ్ చాలా బ్రహ్మాండంగా గ్రాండ్ గా జరిగినటువంటి పరిస్థితి. మరి ఆ మీటింగ్ చూసినటువంటి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. దాన్ని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడడానికి కూడా కారణం ఉంది, ఎందుకంటే వాళ్లకు భయం మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని టాకీగూడ గ్రామంలో విశ్వసనీయ పక్కా సమాచారంతో తమ సిబ్బందితో కలిసి జవాన్ తుఫాన్ పేరుగల వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. దాంతో నిల్వ ఉంచిన ప్రభుత్వ నిషేధిత అంబర్ తంబాకు సంచులు 25, వాటి విలువ 4,37,500 రూపాయలు ఉంటుందని నిషేధిత అంబర్ తంబాకు స్వాధీనం చేసుకున్నారు. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. చౌహాన్ తుఫాన్ బావమరది రాయల గణపతి కేరీమేరి నివాసి చౌహాన్ తుఫాన్ ఇంట్లో ఉంచడం జరిగిందని చెప్పడం జరిగిందని A1 రాయలు గణపతి, A2 చౌహాన్ తుఫాన్లను వీరిని అదుపులోకి తీసుకుని రేపు రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఎస్ఐ బుద్దే మలేష్ మీడియాకు తెలిపారు. 25 బ్యాగుల పింక్ కలర్ పెద్ద బ్యాగులు, ఒక్కొక్క బ్యాగులో 100 ప్యాకెట్లు ఉన్నాయండి. వీటి కాస్ట్ వచ్చేసి 437,500 రూపాయలు. మేము అక్కడ వీటిని పంచుల సమక్షంలో సీజ్ చేసుకొని పంచ సీజర్ కం పంచనామా చేసుకున్నాము. చేసుకొని అది తీసుకొని రావడం జరిగిందండి. ఇది చౌహాన్ తుఫాన్ వాళ్ళ ఇంటికాలో మాకు లభ్యమైంది టాకీగూడలో. ఇతను వాళ్ళ బావ మరిది అయిన రాములు గణపతి A1 ఇతను వాళ్ళ ఇంటికాడ పెట్టినట్టు చెప్పడం జరిగింది. ఇతను కెరిమేరి గ్రామానికి చెందిన వ్యక్తి. వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిని అదుపులో రేపు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండి
సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు నిజాన్ని ఒప్పుకునే స్థితిలో కూడా లేరని ఫైర్ అయ్యారు. 11-12 వార్డుల్లో మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన తర్వాత మున్సిపల్ నిధులతో అభివృద్ధి జరగలేదని అక్కడి స్థానికులు మొరపెట్టిన నిజాల్ని ఒప్పుకునే స్థితిలో కూడా టీఆర్ఎస్ నాయకులు లేరని ఎద్దేవా చేశారు. విమర్శలకు స్వీకరించి దానికి ఆధారాలతో సహా నిర్మించాలి తప్ప అవాకులు చవాకులు పేలిస్తే కరెక్ట్ కాదని పేర్కొన్నారు. కౌన్సిలర్ అందరికీ నేను విన్నవించేది ఏంటంటే విమర్శలకు పోకుండా సంగారెడ్డి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు మాట్లాడాలి కొట్లాడాలి కాదు విమర్శలు ఆయన టీఆర్ఎస్ కాబట్టి నేనంట నేను కాంగ్రెస్ కాబట్టి నువ్వు అంటావని కాకుండా సంగారెడ్డి మున్సిపాలిటీ గురించి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు మాట్లాడండి అంతేగాని విమర్శల కొరకు పోకండి ఆయన సరే మొరం పోపించండి మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రాజేందర్ రెడ్డి గారి పైన 12th వార్డు కౌన్సిలర్ అయిన రాజేందర్ రెడ్డి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. వాస్తవానికి రాజేందర్ రెడ్డి గారు అడిగింది ఏంటి, మీ రెండు వార్డులకు ఇంత ఫండ్ పెట్టుకున్నారు ఈ మీటింగ్ లో, మరి మాకెందుకు పక్షపాతం? ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.